హాయ్ ఎవరీవన్ నిర్మాణాత్మక మూల్యాంకనం త్రీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రథమ భాష తెలుగు ఆరవ తరగతి ఆరవ తరగతి ఎఫ్ఏ త్రీ క్వశ్చన్ పేపర్స్కి ఆర్సర్ ఆన్సర్స్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం మనం చెప్పుకున్నట్లే ఒక ఈ యొక్క ఎగ్జామ్స్ కి త్రీ హెడ్స్ ఉంటాయి ఒకటి అవగాహన ప్రతిస్పందన రెండు వ్యక్తీకరణ సృజనాత్మకత మూడు భాషాంశాలు అవగాహన ప్రతిస్పందనకు ఎనిమిది మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మక ఎనిమిది మార్కులు భాషాంశాలకి నాలుగు మార్కులు మనం ఫస్ట్ హెడ్ చూసినట్లయితే ఈ క్రింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి అంటే పద్యాన్ని రాసి దాన్ని పూర్తిగా పూరించి భావం కూడా రాయమన్నారు ఈ పద్యం సుభాషితాలు అనే పాఠ్యభాగంలోంచి ఇచ్చారు ఈ పద్యం రాసి దానికి భావం కూడా రాయాలి వీటికి నేను ఆన్సర్స్ వెనుకల బ్యాక్ సైడ్ పెడతాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ క్రింది గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం మేము పిల్లలతో అమ్మా నాన్న అనే పిలిపించుకుంటున్నాము అది నా సంస్కృతిగా నా జీవన విధానంగా భావిస్తాను నా తండ్రి నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి చదువు కోసం ఉద్యోగం కోసం ఇంగ్లీషు అవసరమైతే నేర్చుకుంటాం అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ జీవన శైలి మనకు అవసరం అన్నది నా వాదన ఈ యొక్క గద్య భాగం మమకారం పాఠం నుంచి ఇవ్వడం జరిగింది ఇందులోంచి క్వశ్చన్స్ భాష దేనికి ప్రతీక భాష అనేది సంస్కృతి మన జీవన విధానానికి ప్రతీక దీని ఆన్సర్ సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక రచయిత తన తండ్రిని ఏమని పిలుస్తాడు తన తండ్రిని నాన్న అంటూ పిలుస్తాడు నాన్న అని పిలిస్తే ఏమి కలుగుతాయి ఆనందం వాత్సల్యం కలుగుతాయి నాన్న అనే పిలుపులో ఆనందం వాత్సల్యం కలుగుతాయి పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి మనం ఏదైనా ఒక ప్రశ్న తయారు చేసుకోవచ్చు ఎప్పుడు ఆనందం కలుగుతుంది ఎలా పిలిచినప్పుడు ఆనందం కలుగుతుంది అనేవి మనం ప్రశ్నల కింద తయారు చేసుకోవచ్చు ఇప్పుడు గద్య భాగంలో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూసుకున్నాం కదా వ్యక్తీకరణ సృజనాత్మకత ఎనిమిది మార్కులు క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి ఐదేసి వాక్యాలలో సమాధానం రాయమంటున్నారు ఇవి లాంగ్ క్వశ్చన్స్ కాదు షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే లఘు ప్రశ్నలు అని అర్థం దీనజనుల హక్కుల కోసం పోరాడటం నిజమైన స్వర్గం అని పిలుపునిచ్చిన కవి గురించి రాయండి మనకి కానీ గవర్నమెంట్ సిలబస్ ఇచ్చిన గవర్నమెంట్ వారు ఇచ్చిన సిలబస్ అయితే టూ లెసన్స్ సుభాషితాలు మమకారం కానీ ఇప్పుడు కొత్తగా మనకి ఒక థర్డ్ లెసన్ కూడా అంటే మేలు కులుపు అనే లెసన్ కూడా యాడ్ చేశారు గవర్నమెంట్ వారు ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు మనం టూ లెసన్సే మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ థర్డ్ లెసన్ అంటే మేలు కొలుపు అనే లెసన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఇది దీనచనులు అంటే మేలు అనే పాఠ్యం నుంచి మనకి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది ఈ ప్రశ్న మమకారం అనే పాఠంలోంచి ఇవ్వడం జరిగింది ఇవి రెండు ప్రశ్నలు రాయాలి రెండు రెళ్ళు నాలుగు మార్కులు నెక్స్ట్ క్రింది ప్రశ్నకు పదిహేనేసి వాక్యాలలో సమాధానం రాయండి ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి సుభాషితాలు అనే పాఠం ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలను రాయండి అంటే సుభాషితాలు అనే పాఠంలోంచి ఒక మంచి గుణాలను మనం రాయాలి అది క్వశ్చన్ ఉంది ఒక్కొక్క పద్యం నుంచి ఒక్కొక్క నీతి తీసుకోబడింది సో ఆ లక్షణాలన్నీ మనం కూడా ఇందులో రాయాలి నెక్స్ట్ ఇది లేకపోతే ఇదైనా రాయొచ్చు కుసుమ ధర్మన్న భరతమాత గొప్పతనాన్ని ఏమని వర్ణించాడు ఒక పదిహేనేసి వాక్యాల్లో రాయాలి దీనికి రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే మనం రాయాలి సో దానికి నాలుగు మార్కులు థర్డ్ హెడ్ భాషాంశాలు నాలుగు మార్కులకి బహుళిక ప్రశ్నలకు జవాబులు గుర్తించండి సదా మనము ఇతరుల హితమును కోరుకోవాలి హితము అంటే అర్థం మేలు మంచి అని అర్థం వస్తుంది మేలు మంచి ఆ రచయిత తన డాడీని నాన్న అని పిలిచేవాడు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు నాన్న తండ్రి పితా తండ్రి పితా ఆ విద్యార్థులు సద్గుణం అలవర్చుకోవాలి సద్గుణం వ్యతిరేక పదం రాయాలి సద్గుణం దుర్గుణం ఈ ఫస్ట్ ఈ మన తెలుగు భాష తీయనిది తెలుగు అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించాలి తెలుగు 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 ఇది ప్రకృతి ఇది వికృతి ఆరవ తరగతి తెలుగు క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ చూసుకున్నాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో